దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరు బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలను సైతం ఆనందంగా ఇచ్చేస్తుంది బిడ్డకు కష్టం వస్తే తను విలవిలలాడిపోతుంది ఓ పూట తిన్నా తినకపోయినా బిడ్డల కడుపు నింపడానికి చూస్తుంది రాజ్యాన్ని పాలించే రాణి అయినా దేశానికి ప్రధాని అయినా బిడ్డల విషయంలో తల్లి ప్రాధాన్యతలు మారిపోతాయి తల్లి ప్రేమకు అద్దం పట్టే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది ఓ మహిళా మేయర్ నెలల చంటి బిడ్డతో ఆఫీస్కు వెళ్ళింది చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆఫీస్ పనులు చేసింది ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్గా ఎన్నికైన సంగతి తెలిసిందే చిన్న వయసులోనే మేయర్గా ఎన్నికై ఆర్య రాజేంద్రన్ రికార్డు సృష్టించారు మేయర్గా ఆమె బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది తాజాగా మరోసారి ఆమె పేరు వార్తలు నిలిచింది ఆమె నెలల చంటి బిడ్డతో ఆఫీస్కు వెళ్లారు ఒడిలో చంటి బిడ్డను పెట్టుకుని ఆఫీస్ పనులు చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫోటోలు చూస్తున్న ఆర్య ఆర్యరాజేంద్రు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు బిడ్డను ఆయాలకు అప్పగించకుండా ఆఫీస్కు తీసుకెళ్లి మరీ పని చేయడాన్ని ప్రశంసిస్తున్నారు కాగా ఆర్య రాజేంద్రన్ భర్త సిపిఐ ఎమ్మెల్యే సచిందే ఆయన కూడా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు మరి మేయర్ ఆర్య రాజేంద్రన్ ఒడిలో చంటి బిడ్డతో ఆఫీస్కి వెళ్లటంపై మీ అభిప్రాయాలంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి